నెలల్లోనే గతంలో ఎప్పుడూ కూడా రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా ఈ రాష్ట్రంలో చూడని విధంగా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వం ఏం చేసిందో క్లుప్తంగా చెప్తాను. మీ జగన్ పాలనలో, మీ బిడ్డ పాలనలో ఇడుపులు పాయ నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం ఏ గ్రామాన్నైనా ఏ పట్టణాన్నైనా తీసుకోండి. ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది, పట్టణాల్లో అయితే ఒక వార్డు సచివాలయం కనిపిస్తుంది. ఎవరు పెట్టారో సచివాలయం అని చెప్పి ఎవరిని అడిగినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్ చేసింది మన వైఎస్ఆర్సీపీ పార్టీ, జరిగినది ఈ 58 నెలల కాలంలోనే అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆ సచివాలయాల్లోనే అందులోనే దాదాపుగా 10 మంది మన పిల్లలే ఉద్యోగస్తులు, మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళే అక్కడే మన పిల్లలే ఉద్యోగం చేస్తూ అక్కడే కనిపిస్తారు. ఆ సచివాలయానికి వెళ్ళి ఆ 10 మంది మన చిట్టి పిల్లలను చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జరిగింది ఈ 58 నెలల కాలంలోనే. 1వ తేదీ ఉదయాన్నే ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిక్కటి చిరునవ్వుతో, గతంలో ఎప్పుడు జరగలా, గతంలో ఎప్పుడు చూడలా, 1వ తేదీ సెలవు దినమైనా సరే, 1వ తేదీ ఆదివారమైనా సరే, తెల్లవారక మునిపే చిక్కటి చిరునవ్వులతో మనవళ్ళు మనవరాళ్ళగా వాలంటీర్లు వచ్చి తలుపు తట్టి అవ్వ తాతలకు, వితంతు అక్క చెల్లెమ్మలకు, వికలాంగులకు, ఇలా ఏకంగా 66 లక్షల మంది కుటుంబాలకు అందించే 3000 పెన్షన్ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్, జరిగింది ఈ 58 నెలల కాలంలోనే, జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే. ఇంకో విషయం కూడా తెలుసా, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తా ఉంటే అవ్వ తాతల కోసం, వితంతు అక్క చెల్లెమ్మల కోసం, ఆ దివ్యాంగుల కోసం మన తర్వాత చూస్తే మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా? తర్వాత రాష్ట్రం తెలంగాణట చేస్తూ ఉన్నది కేవలం 12,000 కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా? అవ్వతాతల కోసం ఏకంగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు అవ్వతాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. జరుగుతూ ఉన్నది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. లంచాలు వివక్షకు మారు పేరైన జన్మభూమి కమిటీలను రద్దు చేసి లంచాలు లేని వివక్ష లేని సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటే లంచాలు లేని వ్యవస్థ, వివక్షకు చోటు లేని వ్యవస్థ మన గ్రామ స్థాయిలో. ఈరోజు గత ఎన్నికల్లో మీ జగన్కు ఓటు వేయని వారికి కూడా ఈరోజు పథకాలన్నీ కూడా అందుతా ఉన్నాయేనంటే జరుగుతూ ఉన్నది
మీ బిడ్డ పరిపాలనలోనే ఈ 58 నెలల కాలంలోనే మన వైఎస్ఆర్సీపీ పరిపాలనలోనే డిబిటీ ద్వారా గతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్న డబ్బులు పేదలకు అందుతాయా, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా అందే పరిస్థితి వస్తుందా అని అంటే ఎవరు కూడా నమ్మశక్యంగా అవును అని చెప్పే పరిస్థితి లేదు మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు. ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో డిబిటీ ద్వారా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎలాంటి లంచాలు లేవు, ఎలాంటి వివక్ష లేదు, నేరుగా పేదల బ్యాంకు ఖాతాల్లోకి గతంలో ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నా, ఏకంగా 270,000 కోట్ల రూపాయలు